హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజ్జీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం చింతపండు అన్నది అస్సలు బ్లాక్ కాకుండా వన్ ఇయర్ వరకు మనం ఇప్పుడు తీసుకున్న చింతపండు లాగానే ఉండాలంటే నేను చెప్పే ఈ టిప్స్ కనుక పాటించినట్టయితే మీ చింతపండు అన్నది వన్ ఇయర్ వరకు కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకుండా ఉంటుంది ముందుగా మనం ఇలా గింజ తీసిన చింతపండును దీన్ని ఒక టూ త్రీ డేస్ వరకు మనము ఎండలో ఇలా ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక మ్యాట్ తీసుకొని మ్యాట్ పైన దీన్ని మనము ఇలా రబ్ చేసుకోవాలి నేను ఇలా చూపించే విధంగా దీన్ని చింతపండును కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీన్ని ఇలా మనం రబ్ చేసుకోవాలి చింతపండు ఎంత బాగా ఎండితే అంత బాగా మంచిగా ఉంటుందండి చూడండి ఎక్కడ మీరు అసలు స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు సరిగ్గా వింటేనే మీకు నేను చెప్పేది కరెక్ట్గా అర్థమవుతుంది ముందుగా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఒక లైక్ ఇచ్చుకోండి చూడండి ఇలా చింతపండు పైన ఇలా వైట్ ఉంటుంది కదా దీన్ని ఇలా మనము మ్యాట్కేసి ఇలా రబ్ చేసేసేయాలి ఇలా చేయడం వల్ల చింతపండు పైన ఉన్న ఇలా తెల్ల దాంట్లో కూడా మనకు పురుగు పట్టేస్తుంది దీన్ని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అంత చేసేస్తుంటే దీంట్లో ఉన్న మనము ఒకవేళ మనం తీసిన గింజలు లేకుండా కూడా అన్నీ చక్కగా వచ్చేస్తాయి ఇలా కొద్ది కొద్దిగా చింతపండును తీసుకుంటా ఇలా మ్యాట్ పైన వేస్తేనే మ్యాట్ కొంచెం గరుకగా ఉంటుంది కనుక దానిపైన ఇలా మనం రబ్ చేసుకుంటా దాన్ని ఇలా చేస్తేనే దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది చింతపండు అన్నది చాలా నీట్గా అవుతుంది చూడండి దీనిపైన ఏదైనా కొంచెం ఇలా నార లాంటిది కానీ ఏదైనా ఉంటే దీని అంతా మనం ఇలా తీసేసుకొని చింతపండును ఇలా మనం మొత్తం ప్రెష్ చేసేసుకోవాలి మనం కొద్దిగా టైం స్పెండ్ చేసేస్తే మనకు ఇలా చింతపండు అనేది చాలా నీట్గా అవుతుంది దీన్ని ఇలా మనం రబ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పై పై కనుకుంటా దీన్న తీసేసుకోవాలి చెత్త అన్నది అడుక్కు వెళ్ళిపోతుంది చూడండి చెత్త మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఇది అంతా తీసిన తర్వాత నేను చూపిస్తాను చింతపండులో ఉన్న వైట్ అంతా కిందికి వెళ్ళిపోయిందండి ఇలా మనం మ్యాట్ పైన ఇలా రబ్ చేస్తేనే దాంట్లో ఉన్న వైట్ అంతా ఇలా వెళ్ళిపోతుంది మనం నార్మల్గా షాప్ నుంచి తెచ్చుకున్న చింతపండును కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయాలి గింజ లేని చింతపండు తెచ్చుకున్న కూడా మనము ఒక రోజంతా ఎండలో ఎండ పెట్టేసుకొని ఇలా మ్యాట్ పైన వేసేసుకొని ఇలా రబ్ చేసిస్తేనే చింతపండు అన్నది బాగుంటుంది చూడండి చింతపండు లోపల నుంచి వైటు గింజలు ఎలా వచ్చేసాయో ఇలానే సేమ్ మిగతాయి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇలానే అంతా రబ్ చేసేసుకోవాలి ఇలా రబ్ చేస్తే దాంట్లో ఉన్న వైట్ అంతా చెత్త కానీ దానిపైన ఉన్న నార కానీ గింజలు కానీ అన్నీ ఇలా వచ్చేస్తాయి మనం కొద్దిగా ఇలా కష్టపడితేనే వన్ ఇయర్ వరకు చింతపండు అనేది చక్కగా ఉంటుంది ఈ చింతపండును మొత్తం క్లీన్ అయిన తర్వాత దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి నేను ఇలా చింతపండు మొత్తం టూ త్రీ కేజీస్ వరకు చింతపండును నేను పైన పొట్టంతా తీసేసుకొని నారా అన్నది ఏం లేకుండా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను నేను దీన్ని టూ త్రీ డేస్ వరకు ఎండలో ఆరబెట్టేశాను చూడండి దీంట్లో నుంచి వచ్చిన చెత్త ఇది చూసారా ఇంత చెత్త వెళ్ళిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు ఇలా రెమ్మల్ రెమ్మలుగా చక్కగా ఆరిపోవాలి ఇలా ఆరిపోయిన తర్వాత ఏదైనా ఒక నార్మల్ కవర్ తీసుకొని అందులో చింతపండు మొత్తాన్ని ఇందులో వేసేసుకొని దీన్ని గాలి అన్నది బయట పోనీయకుండా ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అందులో నుంచి మనకు కావాల్సినప్పుడల్లా ఇలాంటిది ఏదైనా చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు కావాల్సినప్పుడల్లా ఈ పెద్ద కవర్ల నుంచి తీసుకోవాలి పెద్ద కవర్ అన్నది అసలు ఓపెన్ పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెట్టేసి గాలి ఆడకుండా అందులోనే పెట్టేసేయాలి ఈ చిన్న కవర్ని కూడా అందులోనే పెట్టేసేయాలి దీన్ని ఇలా మనం దగ్గరకని మనం ముడి వేసేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత దీన్ని వన్ ఇయర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే కలర్ అన్నది అస్సలు చేంజ్ అవ్వదండి మనము ఇలా కావాల్సినప్పుడల్లా ఇలా చిన్న కవర్లో తీసుకొని అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది కానీ ఈ పెద్ద మొత్తాన్ని మాత్రం మనం అసలు ఓపెన్ పెట్టకూడదు హెయిర్ అన్నది లోపలికి వెళ్లకుండా కవర్ ప్యాక్ చేసేసుకోవాలి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసేసుకుంటే కలర్ అన్నది అస్సలు చేంజ్ అవ్వదండి డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్